గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పండుగ ఏప్రిల్ 11న ప్రారంభం కాబోతుంది. మరొక నెల రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే మే 23న భారతదేశానికి కొత్త ప్రభుత్వం కూడా రాబోతోంది. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగుతుందా లేకపోతే వేరే పార్టీలు ఏవైనా అధికారంలోకి వస్తాయనేది వేచి చూడాలి. ఈ నెల రోజుల్లో ఎటువంటి కూటములు ఏర్పడబోతున్నాయి, ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొంటుంది, ఇది అందరికీ ప్రస్తుతం కలవరపరిచే సమస్య. ఎందుకంటే సాధారణంగా పండుగ అంటే శుభాకాంక్షలు లేకపోతే దైవదర్శనాలు, మంత్రోచ్చారణలు ఇలాంటి పండుగ వాతావరణం అంటే ఇది అనుకుంటాం మనం. కానీ ఎన్నికల పండుగ అంటే మాత్రం నిందాపనిందలు, దూషణ భూషణలు ఇటువంటివన్నీ మనం వింటాం, కొట్లాటలు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందున ఆంధ్రప్రదేశ్ అంటే నీకు అది సంకుల సమరం, కుల పోరాటంగానే ఎన్నికలు మారిపోయిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కమ్మారెడ్డి, కాపు ఇలా కుల యుద్ధాలుగా మారిపోయింది. కులాలుగా విడిపోయి మా కులం అధికారంలోకి రావాలంటే మా కులం అధికారంలోకి రావాలంటూ కొట్లాడుకునే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం ఇది. సో ఈ పరిస్థితుల్లో ఆయా కులాలకి ప్రాతినిధ్యం వస్తున్న నాయకులే సమయమును పాటించి నిగ్రహంతో ఇది కులక్షేత్రం కాదు, కుల కురుక్షేత్రం కాదు, ఇది అభివృద్ధి కోసం పోరాటంగా మార్చవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లెట్స్ హోప్ విజ్డమ్ ప్రివేల్స్ ఆన్ దెమ్. ఒక చక్కటి దారిలో ప్రజలను నడిపిస్తారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారని ఆశిద్దాం, నమ్ముదాం. సో మే 23 వరకు కూడా మనకు అన్సర్టెంటీ అనేది ఉంటుంది. సో అప్పటి వరకు మార్కెట్స్ కూడా కొంత అన్సర్టెన్గా ఒక రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్రత్యేకించి ఇండెక్స్ పరంగా. ఎందుకంటే మనం లాస్ట్ 15 డేస్గా ఒక చిన్న ప్రీ ఎలక్షన్ ర్యాలీ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది కొనసాగుతుందా లేకపోతే ఇప్పుడు ఇక షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి వెనకబడుతుందా అనేది చూడాలి. అదర్వైజ్ లాస్ట్ 15 డేస్గా మన మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ వీక్ కూడా చూసాం నిఫ్టీ సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 1.5-1.6% పెరిగాయి. వేరాజ్ అదర్ గ్లోబల్ ఇండెక్స్లు అన్నీ కూడా నష్టాలతో ముగిస్తే ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ మళ్ళీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. యుఎస్లో జాబ్స్ డేటా 1,80,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి అనుకుంటే 20,000 జాబ్స్తోనే సరిపెట్టుకునే పరిస్థితి. అలాగే ఈసీబీ కూడా తన గ్రోత్ గైడెన్స్ని కట్ చేసింది. అండ్ చైనాలో ఎక్స్పోర్ట్స్ డేటా నెగిటివ్గా వచ్చింది, 20% డౌన్ లాస్ట్ మంత్ ఎక్స్పోర్ట్స్. సో ఇటువంటి నెగిటివ్ న్యూస్ మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సమయంలో ఇండియన్ మార్కెట్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేశాయి అంటే దట్స్ ప్రాబ్లీ బికాజ్ ఆఫ్ ది లోకల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఎందుకు ఎలక్షన్స్ ముందు వచ్చే ఒక మార్కెట్స్ నరేంద్ర మోదీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయి, వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మార్కెట్స్ పెరిగాయి అన్నది మనం ఒప్పుకొని తీరాలి. సో నిఫ్టీకి సంబంధించి మేబీ 11,118 మన ఫిబ్రవరిలో చూసిన హైయెస్ట్ లెవెల్ ఇది. అలాగే లాస్ట్ థర్స్డే మనం చూసిన 11,089 ఈ లెవెల్ను కూడా మార్కెట్స్ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో మేబీ 11,100 సమీపంలో ఒక డబుల్ బాటమ్ని కూడా ఏర్పాటయ్యే అవకాశాలు మనకు ప్రస్తుతం నిఫ్టీ పరంగా కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్ లాస్ట్ 15 డేస్గా బాగా పెర్ఫామ్ చేశాయి. అఫ్ కోర్స్ లాస్ట్ ఫ్రైడే కొంత మనకు నెగిటివ్ ట్రెండ్ చూసాం, బట్ అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో ఒక రికవరీ అనేది చూస్తున్నాం. సో మనం ఏమనుకుంటున్నాం, లాస్ట్ 1 ఇయర్గా ఆర్ 1.5 ఇయర్గా మార్కెట్స్ బేరిష్గా ఉన్నాయి అనుకుంటున్నాం. ఎందుకంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ బాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. కానీ మనం హిస్టారికల్గా కనుక మనం చూస్తే లాస్ట్ 10 ఇయర్స్గా అంటే 3,563 రోజులుగా బుల్ మార్కెట్ కొనసాగుతుందని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నాయి, మోర్గాన్ స్టాన్లీ చెప్తోంది. లాస్ట్ 10 ఇయర్స్గా ఇండియన్ మార్కెట్స్లో బుల్ మార్కెట్ కొనసాగుతుందని. కాకపోతే దిస్ ఈజ్ ది స్లో అండ్ స్టడీ మార్కెట్. అంతకుముందు బుల్ మార్కెట్స్ లైక్ 93-94లో చూసినట్లు, లేకపోతే 98-2000 చూసినట్లు, లేకపోతే 2003-2008 ఏదైతే బుల్ మార్కెట్ మనం చాలా ఒక మెగా బుల్ మార్కెట్ చూసాం, వాటికి భిన్నంగా ఈసారి బుల్ మార్కెట్ ఈజ్ ది స్లోయెస్ట్ బుల్ మార్కెట్ విత్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 16% రిటర్న్స్ వస్తుంది మార్కెట్ లాస్ట్ 10 ఇయర్స్గా. అంటే మనం బేరిష్ మార్కెట్ అనుకుంటున్న సమయంలో కూడా మనకి ఇండెక్స్ పరంగా 16% రిటర్న్ సిఏజీఆర్ పద్ధతిలో మనం చూసాం లాస్ట్ 10 ఇయర్స్గా. సో దట్ ఈజ్ వాట్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు మార్కెట్స్లో అందున క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు నష్టాలు రావు. ఎవరైతే బుల్ మార్కెట్స్లో ఆ మార్కెట్ మనం తలకెక్కేసి ఏది పడితే అదే పెరుగుతుంది అని నిర్లక్ష్య ధోరణితో కొంటామో అప్పుడు మాత్రమే నష్టాలు వస్తాయి. కాబట్టి ప్రతిసారి మనం చెప్పుకునేదే, ప్రతిరోజు చెప్పుకునేదే,
జాగ్రత్తగా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ లాంగ్ టర్మ్ కోసం ఎక్వైర్ చేయండి. ఇవాళ కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ టాప్ 1000 కంపెనీస్ బుక్లెట్ విడుదలైంది. సో అటువంటి వాటిని మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది ఇటువంటి కంపెనీస్. సో అందులోంచి టాప్ 100 కంపెనీస్లో మన పోర్ట్ఫోలియోని కనుక కన్ఫైన్ చేసుకోగలిగితే ఇంకా క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం మనం పెద్దగా ఏమి ఏదో తాపత్రయపడాల్సిన అవసరం ఉండదు. లాంగ్ రన్లో క్యాపిటల్ అలాగే ఉండడమే కాకుండా ఇంకా మంచి ఎప్రిసియేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం అనుకునే మాట్లాడుకునే విషయాలు. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అవునండి. సో మేబీ కొంత షార్ట్ టర్మ్లో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది పరిస్థితి. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సమయంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా? యా బేసికలీ ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ కంపెనీస్లో కొద్దిగా అంటే డిప్ వస్తుందో లేకపోతే కరెక్షన్ హెవీగా వస్తే మాత్రం డెఫినెట్లీ కొనాలని చెప్తానండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైతే ఫామ్ చేస్తారో గవర్నమెంట్ అనేది, అది కంప్లీట్లీ అన్సర్టనిటీ మీరు అన్నట్టు May 23rd దాకా ఉంటుంది. సో టిల్ దెన్ ఇది ఒక ఆపర్చునిటీగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే మేజర్ రిఫార్మ్స్ అనేది ఏదైతే చేయాలో వాళ్ళు చేశారు, దాని లాగ్ ఎఫెక్ట్ అనేది రాబోయే రోజుల్లో ఉంటుంది. ఈవెన్ మనకి పెద్దగా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం కూడా కనిపించలేదు రాబోయే రోజుల్లో. ఇంకా ఇతరత్ర వేరే మార్కెట్స్ అంటారా, అమెరికన్ మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ స్లోయింగ్ డౌన్, అది అందరికీ తెలుసు. ఎందుకంటే చైనా హ్యాస్ బీన్ స్లోయింగ్ డౌన్ అండ్ చైనీస్ అథారిటీస్ను ఈవెన్ పొలిటికల్ అథారిటీస్ వాళ్ళు ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫేస్ ఎ లాట్ ఆఫ్ హెడ్విండ్స్, మాకు కూడా స్లో డౌన్ అనేది ఉంది అని తెలుస్తుంది. అండ్ చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టు అమెరికా, కాబట్టి ఈ రెండు నేషన్స్ స్లో అవుతున్నప్పుడు ఇంటర్నేషనల్లీ అంత ఆశాజనకంగా ఉండదు మార్కెట్. సో డొమెస్టికలీ డెఫినెట్లీ మనది చాలా స్ట్రాంగ్ మార్కెట్, వైబ్రెంట్ మార్కెట్, more than 80% డొమెస్టిక్ కన్జంప్షన్ కాబట్టి అవుట్ ఆఫ్ జీడిపి తప్పకుండా మనకి అంతగా ఎఫెక్ట్ పడే అవకాశం లేదు, కానీ కొద్దిగా ఉంటుంది ఎక్స్పోర్ట్స్ మీద అది. బట్ ఆల్ ఇన్ ఆల్ మనకి రిఫార్మ్స్ ప్రాసెస్ ఏవైతే గతంలో లాస్ట్ 2-4 ఇయర్స్లో వీళ్ళు చేపట్టారో అది లాగ్ ఎఫెక్ట్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అయిన తర్వాత కొద్దిగా ఫాస్ట్గా పుంజుకుంటుందని అనుకుందాము. అండ్ ఇన్ దాట్ హోప్ ఈ రాబోయే నెక్స్ట్ 2 మంత్స్లో మాత్రం ఎక్సలెంట్ ఆపర్చునిటీగానే నేను పరిగణనలో తీసుకుంటాను. స్ట్రాంగ్ బైస్ విచ్ ఎవర్ ఆర్ గుడ్ స్టాక్స్, ఇందాక మీరు అన్నట్టు ఏది పడితే అది కొనకుండా. అండ్ స్టాటిస్టికల్లీ మీరు చెప్పారు 2008-09లో మార్కెట్లో 2007 తర్వాత వచ్చిన ఫాల్కి 8-9లో విదిన్ 18 మంత్స్ మ్యూచువల్ ఫండ్సే కొన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ more than 104% రిటర్న్ ఇచ్చాయి, లార్జ్ క్యాప్ ఫండ్స్ 30-40% రిటర్న్ ఇచ్చాయి. సో ఆ 12-18 మంత్స్ టైంలో, సో అటువంటి ఏదైనా స్ట్రాంగ్ డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటే యూ కెన్ ఈవెన్ డబుల్ యువర్ క్యాపిటల్ విదిన్ లెస్ దెన్ 3 ఇయర్స్ కూడా ఉంటుంది. సో లంపీగా ఉంటాయి బట్ 10 ఇయర్స్ సిఎజీఆర్ తీసుకుంటే మాత్రం 15-16% ఇస్తాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, తప్పకుండా పొలిటికల్లీ సెంట్ ఆపర్చునిటీ అనుకుని ఎవ్రీ స్ట్రాంగ్ కరెక్షన్ ఒకవేళ అయితే మాత్రం చాలా గట్టిగా మనం 3 ఇయర్స్ వ్యూతో కొనుక్కోవాలండి. ఎస్ఐపి వాళ్ళు దే కెన్ ఇంక్రీజ్ ది అలొకేషన్, రాబోయే 2 మంత్స్లో కూడా ఇంక్రీజ్ చేస్తే మంచిది. సో April 11th మనకు ఏపీ తెలంగాణలో ఎలక్షన్ అయిపోతే May 23rd, సో సుదీర్ఘమైన సమయం మనం రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన టైం. టెన్షన్, సో టెన్షన్ కనీసం ఎంతమందికి హార్ట్ అటాక్లు బీపీలు పెరిగిపోతాయో తెలియదు మనకు. కరెక్ట్. సో ఇటువంటి 2 నెలల ట్రేడింగ్ వ్యూహాన్ని పాటిస్తే డబ్బులు చేసుకోవచ్చు ఈ సమయంలో. ప్రాబ్లమ్ ఐ థింక్ లాస్ట్ 3 మంత్స్గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ ఒక కంప్లీట్ ఒక రేంజ్లో ట్రేడింగ్ చేసాం అండి. సో లాస్ట్ 3 మంత్స్ లో మనం చూస్తే కనుక 10,333 అండ్ 3 మంత్ హై చూస్తే కనుక 11,118. సో ఈ 700 పాయింట్స్ రేంజ్ బ్రీచ్ అవుతుందా మేబీ చూడాలండి, ఎందుకంటే మార్కెట్కి అన్సర్టనిటీ అనేది ఇట్ డజంట్ లైక్. సో డెఫినెట్లీ ఒక అన్సర్టనిటీ అయితే తొలగింది, మనకి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ డేట్స్ అవి అనౌన్స్ అవటం చూసాం నిన్న మనం. సో నెక్స్ట్ అన్సర్టనిటీ హూ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో ఈ అన్సర్టనిటీ ఉన్నంతకాలం కొద్దిగా వన్ సైడ్ డైరెక్షన్ అయితే మార్కెట్ డెఫినెట్లీ ఉండదు. సో ఇట్ వుడ్ బి వోలటైల్. సో నా ఉద్దేశంలో 10,333 నుంచి 11,118 రేంజ్ కాస్త మేబీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మనం 10,585 డబల్ బాటమ్ ఫార్మేషన్ చూసాం షార్ట్ టర్మ్లో కూడా, అండ్ మనకు 200-డే మూవింగ్ యావరేజ్ 10,759 ఉంది, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి క్లోజ్ టు 300 పాయింట్స్ డౌన్ ఉంది. సో నా ఉద్దేశంలో 10,700 నుంచి 11,300 రేంజ్లో ఉండే అవకాశాలు మార్కెట్లో ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ 11,118 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో మేబీ దానిపైనే 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ నా ఉద్దేశంలో రన్ అవే ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్ టైమ్ హై నిఫ్టీ చూస్తే కనుక 11,751, అది మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 9th మంత్లో అంటే సెప్టెంబర్లో రావటం చూసాం మనం. సో అది బిఫోర్ ఎలక్షన్ వస్తుందా ఐ డోంట్ థింక్, యాజ్ ఆఫ్ నౌ అయితే కనిపించలేదు చార్ట్స్ పరంగా. బట్ 11,300 నుంచి 10,700 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు నిఫ్టీ పరంగా ఎక్కువ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్ పిక్చర్ మనకు చూపిస్తుంది చార్ట్స్ పరంగా.
సో పదే పదే మనం చెప్తున్నాం బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీని అని. మేబీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 28,000 27,761 దగ్గర ఉన్నాం. సో ప్రాబ్లీ 27,215 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, అంటే 500 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంటుంది. సో 27,200 నుంచి 28,400 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా స్టాక్స్ ఏవైతే లోస్ నుంచి రిట్రేస్ అయినాయో ప్రాబ్లీ 30-40% పెరిగినప్పటికీ హైస్ నుంచి చూస్తే కనుక చాలా లోస్లో ఉన్నాయి స్టిల్. ప్రాబ్లీ మనం స్టాక్స్ లైక్ దివాన్ హౌసింగ్ ఇవన్నీ మనం చూసుకున్నా కూడా 650 నుంచి ఆల్మోస్ట్ 100 దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 140-150 ట్రేడ్ అవుతున్నాయి. సో కింద నుంచి 40% పెరిగినాయి కదా అని అగ్రెసివ్గా కొనాల్సిన అవసరం అయితే యాజ్ ఆఫ్ నో కనిపించలేదు. బట్ అగైన్ గుడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో డెఫినెట్లీ డిప్స్లో అక్యుమినేట్ చేసుకోవటమే కరెక్ట్ అనిపిస్తుంది. స్టాక్స్ లైక్ రిలయన్స్ కానీ, బాటా కానీ, హ్యావెల్స్ ఇలాంటివన్నీ ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో సో అలాంటి స్టాక్స్ని ప్రాబ్లీ అక్యుమినేట్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే ఒకవేళ బీజేపీ నిజంగా వచ్చినా కూడా, ఐ థింక్ ఫుల్ మెజారిటీతో వచ్చినా కూడా స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ మిడ్ క్యాప్స్లో కొద్దిగా స్టీప్ ర్యాలీ కూడా రావచ్చు, బట్ స్టిల్ వాటిలో రిస్క్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ బీజేపీ రాకపోతే కనుక ప్రాబ్లీ అవి ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడే అనుకున్న స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఈ 2 మంత్స్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ స్టాక్స్ అని నా ఉద్దేశం. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. వెంకట కిషోర్ మెయిల్ పంపించారు, 2500 కేపీఐటీ షేర్స్ కొనారట, దీన్ని బిర్లా సాఫ్ట్లో మెర్జ్ చేస్తున్నారు, 1:1 నిష్పత్తితో షేర్లు కేటాయించబోతున్నారని రాశారు ఆయన. ఎనీ లిస్టింగ్ డేట్ మెన్షన్ ఫర్ కేఈఎల్? నో, కేపీఐటీకి ఇంకా. నేను కూడా ఈ బ్రేక్ టైంలో ఇస్ గోయింగ్ త్రూ కేపీఐటీ సైట్, ఎక్స్చేంజెస్ ఎలాగో హోప్లెస్ ఇటువంటి పరిస్థితుల్లో. ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ కంపెనీని ఇందులో మెచ్ చేయబోతున్నారనే ఒక సమాచారాన్ని కూడా అందులో వాళ్ళు మెన్షన్ చేయరు వెబ్సైట్లో. సో అంత దారుణంగా ఎక్స్చేంజెస్ వెబ్సైట్స్ ఉంటాయి. కేపీఐటీ వెబ్సైట్స్లో ది కంపెనీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫైలింగ్ ది లిస్టింగ్ అప్లికేషన్ విత్ స్టాక్ ఎక్స్చేంజెస్, సో వన్స్ ది కంపెనీ ఇస్ లిస్టెడ్ వీల్ ఇన్ఫార్మ్ అన్నట్లుగా ఒక జనరల్ ఒక మెసేజ్ పెట్టేసి వదిలేశారు. సో దిస్ ఈజ్ కీపింగ్ ది ఇన్వెస్టర్స్ ఇన్ ఇగ్నోరెన్స్, అంతకంటే మనం ఇంకేమి కామెంట్ చేయలేము. సో లెట్స్ వెయిట్ అండి, ఏదన్నా ఎక్స్చేంజెస్ మళ్ళీ లిస్ట్ అయ్యే ముందు మనకు తెలుస్తుంది అంతే. సో దిస్ ఇస్ టూ బ్యాడ్ ఎ సిచ్యువేషన్. ఇన్వెస్టర్స్ అప్పటి వరకు అలా వెయిట్ చేస్తూ ఉండడం తప్ప ఏమి చేయగలింది ఏం లేదు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు రమణ. హలో, అడగండి రమణ. ఈ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారా? ఓకే, అండ్ కేఆర్బిఎల్ ఎల్టీ ఫుడ్స్ ఏంటి కొన్నారు ఆల్రెడీ, అవి కూడా కొంటారా? కొందాం అనుకుంటున్నా. ఫండమెంటల్ స్టాక్ బాగుంటుంది సార్, కేఆర్బిఎల్ ఎల్టీ ఫుడ్ ఫండమెంటల్ స్టాక్ బాగుంటుంది. ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అవుతుంది, అలాగే కేశవరం కొనుక్కోవచ్చు ఇక్కడ? యా, కేఆర్బిఎల్ అండ్ ఎల్టీ ఫుడ్స్లో ఐ థింక్ కేఆర్బిఎల్లో మధ్యలో ఏదో చిన్న గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయండి. అంటే వాళ్ళది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఏదో గతంలో ఏదో డిఫెన్స్ డీల్స్లో ఉన్న ఒక డైరెక్టర్ ఉన్నారు, ఇటువంటి ఏదో సంథింగ్ హెస్ కమ్. సో దాని తర్వాత స్ట్రాంగ్ రియాక్షన్ జరిగింది. అదర్వైజ్ ఎల్టీ ఫుడ్స్ దావత్ అనేది వాళ్ళ బ్రాండ్ నేమ్, ఇట్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్. అండ్ అదే కాకుండా ఇప్పుడు రైస్ డెరివేటివ్స్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా డైవర్సిఫై అవ్వాలని చూస్తున్నారు. ఐ థింక్ ఫండమెంటలీ బోత్ లుక్ గుడ్, అంటే ఆన్ పేపర్ స్ట్రాంగ్గా కనిపిస్తాయి. కాబట్టి ఎల్టీ ఫుడ్స్లోకి వెళ్ళండి, సో దట్ ఇప్పటిదాకా పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ రాలేదు కాబట్టి ప్రాబ్లీ దట్ ఫిట్స్ యాజ్ అ బెటర్ క్యాండిడేట్. ఆ కారణం మూలానే కేఆర్బిఎల్ పక్కన పెట్టి ఎల్టీ ఫుడ్స్లో కొద్ది కొద్దిగా 1-2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే బెటర్. హైదరాబాద్ నుంచి శ్యామ్ లైన్లో ఉన్నారు. హలో, హలో అడగండి శ్యామ్. హలో సార్, నమస్తే. నమస్తే, అడగండి. అది మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్, మొత్తం ఎస్ఐపీలో 3,000. ఓ 3 ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటి మిడ్ క్యాప్ ప్రొఫైల్ అంటే మిడ్ క్యాప్ ఫండ్, లాంగ్ క్యాప్ లోపల హెచ్డిఎఫ్సి లాంగ్ క్యాప్ ఫండ్, ఒకటి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ లోపల మిరాయిటెడ్ ఎనర్జీ బిజినెస్ ఫండ్. ఈ 3 ఫండ్స్ కరెక్ట్ అంటారా, ఇంకా ఏదైనా బెటర్ ఫండ్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? బాగానే ఉన్నాయండి, మీరు సెలెక్ట్ చేసినవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయి మీ దానిలో.
అవి ప్రస్తుతానికి అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రమే బెటర్గా పెర్ఫామ్ చేస్తున్న సమయం ఇదే, అట్లీస్ట్ లాస్ట్ 1-1.5 ఇయర్స్గా మనం చూస్తే. కాబట్టి వీటిలో ఎస్ఐపీస్ కంటిన్యూ చేయండి, సో దట్ ఏంటంటే మీకు ఆ లాంగ్ టర్మ్ యావరేజింగ్ థీరీ ఏదైతే ఉందో అది మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఈ సమయంలో, ఎన్ఏవీస్ తగ్గి ఉంటాయి కాబట్టి. సో కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేస్తేనే ఎస్ఐపీకి తాలూకు బెనిఫిట్ ఏదైతే మనం ఆశిస్తామో అది అందుతుంది మీకు. సో కంటిన్యూ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, మూడు కూడా మీరు సెలెక్ట్ చేసిన మంచి స్కీమ్స్. తర్వాత రామరాజు మెయిల్ పంపించారు, సువేన్ సువేన్ లైఫ్ ఈ సమయంలో హోల్డ్ చేయొచ్చా, ఏ రేట్లో కొన్నారు రాయలేదు మీరు, బట్ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న షేర్లు హోల్డ్ చేయొచ్చా? యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి, మంచి బ్రేక్అవుట్ కూడా రావడం చూస్తాం చార్ట్స్ పరంగా. సో ఆల్ దీస్ డేస్ ఇది అరౌండ్ 180-250 రేంజ్లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఆ రేంజ్ కాస్తే ఇప్పుడు డెఫినెట్లీ అప్ సైడ్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్లో చూస్తుంటే కనుక. సో నా ఉద్దేశంలో 237 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక స్ట్రాంగ్ బేస్గా మనం పరిగణించవచ్చు. సో హోల్డ్ చేయమనే నా సజెషన్. దీనిది ఆల్ టైమ్ హై చూసినా కూడా అరౌండ్ 330 దగ్గర ఉంది. సో నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మీరు హోల్డ్ చేయగలితే కనుక హోల్డ్ అనే నా సజెషన్. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు చెన్నై నుంచి, దేవేందర్. హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. నాకే ఎన్బిసిసి మరియు ఐపీ రియల్ ఎస్టేట్ ఉన్నాయండి. ఎన్బిసిసి 77 లో ఉన్నాను, 1000 షేర్స్. ఐపీ రియల్ ఎస్టేట్ 170 లో అలాగ ఉన్నానండి, 178 సంథింగ్. అవి ఒక 150 షేర్స్ ఉన్నాయి. ఓకే, అవి హోల్డ్ చేయొచ్చా లేకపోతే అవి నెగటివ్ లో ఉన్నాయి నాకు? ఎన్బిసిసి ఐబీ రియల్ ఎస్టేట్ ఐ థింక్ కొద్దిగా వీక్గా ఉన్న స్టాక్స్లో మీరు ఉన్నారండి. ఓన్లీ థింగ్ ఐబీ రియల్ ఎస్టేట్ ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అంత ఫాస్ట్గా వస్తుంది అయితే అనుకోను, ఎందుకంటే ద వే ఇట్ కొలాప్స్డ్, ఇది రికవర్ అటాక్ చాలా టైం పట్టే అవకాశాలు ఉంది. సో 269 నుంచి ఆల్మోస్ట్ మీకు 63 వరకు పడుతుంది చూసాం ఐబీ రియాలిటీ. బట్ దీని ట్రేడింగ్ పరంగా మీరు యూజ్ చేయొచ్చండి ఈ స్టేజ్లో. నా ఉద్దేశంలో 58 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, 76 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ 110 దాకా ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా రివైవ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 56-110 రేంజ్ ఉంది కాబట్టి లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనుక్కొని హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో అమ్మితే మీ యావరేజింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎన్పిసిసి చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫ్రా స్పేస్ లాగానే 145 నుంచి క్లోజ్ టు 47 దాకా లో రావటం చూసాం. దీనిది 200-day మూవింగ్ యావరేజ్ 66 దగ్గర ఉంది. సో 66 దాటితేనే మళ్ళీ దీనిలో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంది, ఆ ర్యాలీ కూడా ప్రాబ్లీ 90 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ కూడా సిమిలర్ అడ్వైజ్ అండి, నా ఉద్దేశంలో 45-95 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ మార్కెట్ వొలటాలిటీ ఉంటుంది నెక్స్ట్ 1-1.5 మంత్ కూడా. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో కొంటాం, హై ఎండ్ ఆఫ్ ద రేంజ్లో అమ్మటం ఐ థింక్ యూ షుడ్ డూ ట్రేడింగ్. ఈవెన్ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా రెండు స్టాక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు దశరథ రామయ్య. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. నాకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఐపీఓలో 2 lakhs అలాట్ అయినాయండి. ఇప్పుడు ఏం ఘోరంగా పడిపోయింది, ఉంచుకోవచ్చా లేదా అమ్మేయమంటారా? ఐసిఐసిఐ సెక్యూరిటీస్ యా అంటే అవన్నీ కూడా కొద్దిగా ప్రైజింగ్ వాజ్ మిస్ప్రైజ్ అండి వెన్ ద కేమ్ అవుట్ విత్ పబ్లిక్ ఇష్యూ. ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ప్యూర్ ప్లేస్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, అండ్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇటువంటివై యూనో విదిన్ ద యూనో ఆర్గనైజేషన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఆర్ మేబీ క్రాస్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో. సో ప్యూర్ ప్లే బ్రోకింగ్ కంపెనీస్ ఐ డోంట్ థింక్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ మనీ అండి. దానికంటే ఏఎంసీకి మారండి మీరు, సంథింగ్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇటువంటి వాటిల్లో మీకు కొద్దిగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఏదైనా స్మాల్ జెమ్స్ వచ్చినప్పుడు అమ్మేసి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. అండ్ టోటల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో అట్లీస్ట్ వాళ్ళకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, కొద్దిగా అసెట్స్ సైజ్ పెరిగిన కొద్ది వాళ్ళకి ఎర్నింగ్స్ బాగా పెరుగుతాయి. బ్రోకరేజెస్ విల్ ఓన్లీ గ్లో డౌన్, ఎందుకంటే డిస్కౌంట్ బ్రోకరేజెస్ హౌసెస్ రాబోయే 3-5 ఇయర్స్లో అవే మ్యాక్సిమం దే విల్ రూల్ ద వరల్డ్ అండి. ప్యూర్ ప్లే స్టాక్ బ్రోకింగ్ హౌసెస్లో మాత్రం అంతగా రెవెన్యూ రాదు, సో షేర్ హోల్డర్ వాల్యూ క్రియేట్ కాదు. మహీంద్రా ఈపీసీ గురించి అడుగుతున్నారు అక్బర్ బెల్లంపల్లి నుంచి. మహీంద్రా ఈపీసీ కొనుక్కుంటారట, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఐ డోంట్ ట్రాక్ ద కంపెనీ అండి, బట్ ఇట్స్ ఏ మైక్రో ఇరిగేషన్ కంపెనీ, బట్ దానికంటే యూ షుడ్ గో విత్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ. బట్ జైన్ ఇరిగేషన్ ఈజ్ ఎ కంపెనీ, దానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 2-2.5 డికేడ్స్ ట్రాక్ రికార్డ్ ఉంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ
మైక్రో ఇరిగేషన్ బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ గవర్నమెంట్ డిపెండెంట్ బిజినెస్ అండి, కాబట్టి రిసీవబుల్స్ అనేది లేట్ ఉంటాయి, కాబట్టి అంత ప్రాఫిటబిలిటీ ఉండదు. సో ఇది గమనించి, దో ఇట్స్ ఎ గుడ్ గ్రూప్ మహీంద్రా గ్రూప్, ఫస్ట్ ఈపీసీ ఇంజనీరింగ్ అని ఉండేది, దాన్ని మహీంద్రా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఫ్యూచర్లో ఇది ఏదన్నా కంప్లీట్ మర్జర్స్ అండ్ అక్విజిషన్లో మహీంద్రా గ్రూప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అగ్రికల్చర్ వర్టికల్, కాబట్టి డిక్లైన్స్లో కొనండి. ఎక్కడన్నా మీకు 15-20% మధ్యలో స్ట్రాంగ్ జెమ్స్ కానీ ఏదన్నా కార్పొరేట్ అనౌన్స్మెంట్ రిజల్ట్స్ బాగున్నప్పుడు వస్తే డెఫినెట్లీ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. సో చిన్న కంపెనీ బట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది, మేబీ అందుకోసం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ చిన్న ఎక్స్పోజర్స్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. తర్వాత ప్రశాంత్ మెయిల్ పంపించారు, టీఐ ఇండియా అట అలాగే ఆస్ట్రల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. యా, టీఐ అంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో అందులో లాస్ట్ ఇయర్ బాగా రీస్ట్రక్చరింగ్ అనేది జరిగింది. సో ఆస్ట్రల్ అండ్ ఆస్ట్రల్ పాలిడి కొనడం జరిగింది. సో అడెసివ్స్లో ద లార్జెస్ట్ కంపెనీ అండ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ ఉన్నది పిడిలైట్. పిడిలైట్ తర్వాత ఆస్ట్రల్ ఈజ్ ట్రయింగ్ టు గ్రో ఇన్ టు దట్ సెగ్మెంట్ ఇన్ ఏ స్ట్రాంగ్ వే. ఆల్రెడీ వాళ్ళు సిపివిసి ట్యూబ్స్లో దే ఆర్ ద లీడర్స్, కాబట్టి ప్రాబ్లీ యూనో బోత్ ద కంపెనీస్ ఫిట్ ద బిల్. డిక్లైన్స్లో కొనండి, బట్ ఆల్వేస్ రిమెంబర్ ఇన్ కేస్ ఎంత స్ట్రాంగ్ కంపెనీస్ అయినా కానీ మీకు 15-20% ప్రాఫిట్ వస్తే కొద్ది కొద్దిగా మీరు ప్రాఫిట్ బుక్ చేయడం లేకపోతే యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడం ప్రయత్నించారు. ఆస్ట్రల్ ఐ థింక్ ఈజ్ రీజనబుల్లీ గుడ్ స్టాక్ బట్ హై ప్రైస్ అరౌండ్ 11-1200 రూపీస్ ఉంటుంది. లాస్ట్ మైల్ ఎస్ రావు అడుగుతున్నారు, కెమికల్ సెక్టర్లో ఒక 3 స్టాక్స్ మల్టీబ్యాగ్ స్టాక్స్ కావాలట, సో ఎటువంటివి? ఓన్లీ నేమ్స్ వితౌట్ ఎనీ స్టోరీ చెప్పండి. ఇట్స్ డిఫికల్ట్ అండి, బట్ మేబీ నేమ్స్ అంటే ఐ వుడ్ ఆల్వేస్ గో విత్ అతుల్ ఆర్ ఎస్ఆర్ఎఫ్, విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కెమికల్ కాంప్లెక్సెస్. అంటే సింగిల్ కెమికల్స్ కంటే ఇటువంటివి కొనుక్కుంటే దే ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. యూ కెన్ గో విత్ ఏ కెమికల్ కాంప్లెక్స్, కాబట్టి రాబోయే రోజుల్లో హై ప్రైస్ అని చూడకండి. మీ రికమెండేషన్ అతుల్ ఎస్ఆర్ఎఫ్ 2? ఓకే, ఐ వుడ్ సే రైట్. సో ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కీప్ వాచింగ్ టీవీ 5.